దెబ్బలకి భయపడ్డ వైసీపీ ఎమ్మెల్యే పారిపోవటానికి సిద్ధమైపోయాడా? ఓటమిని ముందే అంగీకరించి ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయనంటూ పరారీకి సిద్ధమైపోయాడా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏ చెప్పు దెబ్బలకి భయపడ్డాడు? ఏం జరిగింది? అసలు ఏంటా కథ కమామిషు అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు ఎంతటి బూత్ క్యాండిడేట్లో మనందరికీ తెలుసు. నోరు తెరిస్తే బూత్లు మాట్లాడటం, ఎదుటి వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ ఉండదు. ప్రజా సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కానీ నిర్మించలేని చేతగానటువంటి వాళ్ళు పొద్దున లేస్తే ఇటు చంద్రబాబు గారిని, అటు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా బూతులు తిట్టడం తెలిసినటువంటి వీళ్ళు ప్రజల దెబ్బకి ప్రజలు చెప్పుతో కొడతారని చెప్పి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. మీడియా ముందుకు వచ్చి అధికారం ఉంది కాబట్టి ఆ బలంతో ఆ మదంతో వెనక పోలీసులు ఉన్నారు, మన మీద కేసులు పెట్టలేరు, మనకి సెక్యూరిటీ ఉంది కాబట్టి మనల్ని చేయలేరనేటువంటి ధైర్యంతో కుక్కల్లా మొరగటం తప్ప వాస్తవంలో వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఎందుకంటే పేర్ని నాని గారు గతంలో మంత్రిగా చేసి ఇప్పుడు శాసనసభ్యుడిగా మిగిలిపోయాడు. సరే, రేపు మాజీ శాసనసభ్యుడిగా కూడా మిగులుతాడులే, కానీ అది ఎంతో దూరంలో లేదు, కేవలం 10 నెలల కాలంలోనే జరగబోతా ఉంది. ఇతగాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కమ్మ వాళ్ళని కమ్మవాళ్ళతో తిట్టించడం, కాపుల్ని కాపులతో తిట్టించడం అనేటువంటి ఫార్ములా ఉందో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తప్పుల్ని విమర్శించరు వీళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళ తప్పులు ఆయన మాట్లాడితే ఆయన తప్పులు మాట్లాడటానికి ఏముంటాయి? ఆయన ఏమి అధికారంలోకి రాలా, అక్రమాలు చేయలా, అవినీతి చేయలా. సో వ్యక్తిగతంగా మాట్లాడతారు, నీకు అన్ని పెళ్ళిళ్ళు, నువ్వు అది నువ్వు ఇది నేను చెప్పుతో కొడతాం, నీకు దమ్ముంటే 175 పోటీ చేయి. ఆయన వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏమి ఇబ్బంది? మీ ఇంట్లో వాళ్ళని చేసుకోలేదు కదా, చేసుకుంటే తీసుకుంటే చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండాలి, వాళ్ళకి లేనప్పుడు నీకు నాకు ఏంది జలా? ఓకే, టాపిక్ అయిపోయింది. ఇక 175లో పోటీ చేయి, అది ఆయన ఇష్టం, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన పార్టీ 175 చేస్తాడు, 75 చేస్తాడు, 25 చేస్తాడు, అతని ఇష్టం, నీకెందుకు? నువ్వు చేయి 175, ఎదురోడి సంగతి నీకెందుకు అబ్బా, నాకు అర్థమవుతలేదు. అదేవిధంగా అతన్ని చెప్పులతో కొడతాం, ఇంకోటి కొడతాం, తిరిగి అతను కొట్టలేడా? అతనికి చేతులు లేవా? అతను ఇంతకుముందు ఒకప్పుడు ఒక చెప్పు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని చెప్పుతో కొడతా అన్నాడు కాబట్టి పేరు నాని గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి 2 చెప్పులు తీసుకొని 2 చెప్పులతో కొడతా అంటాడు. ఇన్ని మాటలు మాట్లాడేటువంటి పేరు నాని దమ్మేంది, ధైర్యం ఏందయ్యా, కెపాసిటీ ఏంది, క్యాపబిలిటీ ఏందయ్యా అని ఒకసారి చూస్తే, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను, జగన్ గారు సీట్ ఇస్తే నా కొడుకు పోటీ చేస్తాడు, లేకపోతే ఇంకెవరికన్నా ఇచ్చినా కానీ నేను వాళ్ళకి పని చేస్తా, కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని. అంటే నువ్వు పోటీ చేసిన ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా లేరు, భారీ ఎత్తున నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిసి, ఇక ఎలాగో జీవితకాలంలో శాసనసభ్యుడు కాలేవని తెలిసి, మీ పరిపాలన ఎంత నీచంగా ఉందో నీకు తెలుసు కాబట్టి, నువ్వు చేసినటువంటి అరాచకాలు అవినీతి తెలుసు కాబట్టి, బందర్ని ఏ విధంగా రౌడీ రాజ్యం చేశావో బందర్ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి, ఇక జీవితకాలంలో నీకు రాజకీయ జీవితం లేనేది అనేది తెలిసినటువంటి నువ్వు పోటీ చేసేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి, ఎట్టాగో పోటీ చేసేది లేదు కాబట్టి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పెట్టరేగిపోయి ఆయన చెప్పుతో కొడతాను అంటావు. అసలు ఆయన దాకా రావాలనా? ఆయనకు ఉన్నటువంటి అభిమానులకి ఎలా ఒకసారి ఆ పేరున అనేదో మాట్లాడాడు నన్ను చెప్పుతో కొడతాడంట, ఒక్కసారి చూసి రండి అంటే మీ పరిస్థితి ఏమవుద్ది? కేవలం అధికారం ఉందనేటువంటి మతంతో మీరు మాట్లాడటమే తప్ప, నువ్వు కానీ అంబట్రాంబాబు కానీ గుడివాడ అమర్నాథ్ కానీ చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటానికి, ఇక చంద్రబాబు గారు లోకేష్ గారిని మాట్లాడాలంటే కొడాలి నానినో వాళ్ళ నేను వంశీనో ఆ బ్యాచ్ని దించుతాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళ సామాజిక వర్గం మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, ఆ వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు నాయకులు కూడా, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులతో కానీ మంత్రులతో కానీ ఇతరులని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వీళ్ళు మాట్లాడిన స్థాయిలో వాళ్ళతో బూతులు తిట్టించడం మీరు చూశారా? ఎందుకంటే రేపటి రోజున ప్రభుత్వం మారితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించబోయేది వాళ్ళకే అని తెలుసు కాబట్టి, తన వాళ్ళు బలివ్వకూడదని చెప్పి తన వాళ్ళని సేఫ్గా ఉంచుకుంటూ మిమ్మల్ని బలిపశువులను చేస్తూ మీతో పెట్టరేగి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి, అతని చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసులు, ప్రభుత్వ అధికారులు, తన పార్టీ శాసనసభ్యులు, నాయకులు, మంత్రులు ఏదైతే పెట్రోగుతున్నారో, రే మీకు అర్థం కాని విషయం ఏంటంటే అధికారం శాశ్వతం కాదు. అధికారం అటు నుంచి ఇటు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిదే ఉంది, ఆ బెంగళూరు ప్యాలెస్కో, హైదరాబాద్ లోటస్ పౌండ్కో, లేకపోతే ఏ లండన్కో పారిపోతాడు, ఇబ్బంది లేదు అతను సంపాదించుకున్నటువంటి 100 కోట్లు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి. కానీ మీరు మాత్రం
ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరికీ ఈ ఆప్షన్ ఉండదుగా. వాళ్ళు ఎక్కడే ఉండాలిగా, ఈ రాష్ట్రంలోనే ఉండాలిగా. ఆ రోజు మీరు చేసినటువంటి అరాచకాలకి, అంటే మీరు డైరెక్ట్ కాకపోతే అతను చేపిస్తే మీరు చేస్తారా? అప్పుడు మీరు కూడా బాధ్యులే కదా. కాబట్టి ఆ అరాచకాలకి మీరు బలయ్యేటువంటి పరిస్థితి అనేది ఆలోచించుకోకుండా పిట్రేగిపోయి మాట్లాడి మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆడపొడి ఏడపొడి ఆయన ఎన్ని పొడి చేయాలో, ఎక్కడ పొడి చేయాలో, ఎవరితో పొడి చేయాలో, అతను ఏం చేసుకోవాలో అతను నిర్ణయించుకుంటాడు. మీ బతుకులేందో మీరు నిర్ణయించుకోండి.